జనసేన క్యాండిడేట్ ఎవరనే తెలియకపోవడం ఒక లోటుగా చెప్పొచ్చండి. రాజోల నియోజకవర్గానికి ఇప్పటికే వాళ్ళు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలండి. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేద్దరండి. ఎవరు కూడా స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడు పల్లపల్లి సూర్యారావు గారు ఉన్నారు సార్, ఆయన రాజోల నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఒక అంచనా అండి అందరికి. ఆయన ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నారండి. ఆయనకు అధికారం లేకపోయినా ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి ఉదయం లేస్తే ఆయన రావులపాలెం నుంచి వస్తారనుకుండా, మార్నింగ్ లేస్తే చాలు ఆయన రాజోల నియోజకవర్గంలో తిరుగుతున్నారండి. ప్రతిరోజు కూడా నేను చూస్తున్నాను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. తెలుగుదేశం పార్టీ నుంచి అండి ఆయన రోజు కూడా ప్రతిరోజు మన రాజోల కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నారండి. ఇప్పుడు జనసేన నుంచి మరి ఎవరు క్యాండిడేట్ అనేది తెలియకపోవడం వల్ల ఏంటో తెలియదు కానండి, ప్రభుత్వం మీద గట్టిగా అయితే పోరాటం చేస్తున్నారు కానీ రాజోల నుంచి ఫలానా క్యాండిడేట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అనే అభిప్రాయం ఎవరిలో లేకపోవడం వల్ల కొంచెం సైలెంట్గానే ఉందండి జనసేన నుంచి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారన్న, వ్యక్తిగతంగా ఆయన గురించి? వ్యక్తిగతంగా ఆయన ఎక్కడ కూడా ఎమ్మెల్యేగా చేయలేదు. నెక్స్ట్ ఇటువంటిది ఏదైనా పదవి చేస్తే ఫలానా కరప్షన్ చేశాడు లేకపోతే ఇలా ఏదైనా పొరపాటు చేశాడు, తన పరిపాలన సరిగ్గా లేదని చెప్పుకోవచ్చండి. ఆయన ప్రస్తుతానికి గెలవలేదండి. అంటే సమస్యల మీద గట్టిగా పోరాటం చేస్తున్నారు, అది గుడ్ అండ్ వెల్ అండి. అంటే ఏదైనా వస్తే అవకాశం ఇస్తే అసెంబ్లీలో మాట్లాడగల సత్తా ఉన్న వ్యక్తి అండి. ఒక టికెట్ వచ్చినా లేకపోతే రెండు టికెట్లు వచ్చినా జనసేనకు, ఒక 40 వచ్చినా 50 వచ్చినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎమ్మెల్యేగా వస్తే అసెంబ్లీలో ఒక సమస్య మీద తీవ్రంగా పోరాడగలే సత్తా ఉందండి. ఇప్పుడు ఏ పదవి లేకపోయినా సరే ప్రతి సమస్యని కూడా తన భుజాన్ని వేసుకుంటున్నారండి. అదే ఒక ఎమ్మెల్యేగా మాత్రం గెలిస్తే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికారంలో ఉన్నా అనే తర్వాత విషయం, ఒక ఎమ్మెల్యే అంటూ అసెంబ్లీలోకి వెళ్తే ప్రతి సమస్య మీద పోరాటం చేస్తారండి. ఏ ప్రభుత్వం వస్తుందనుకుంటున్నారు నెక్స్ట్ 24లో? నెక్స్ట్ 24లో వైఎస్ఆర్సీపీకి గట్టే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ 150 సీట్లు వచ్చినాయండి. అందులో సగానికి సగం వచ్చినా కూడా సంక్షేమ పథకాల వల్ల లేకపోతే ఈయన చేసిన అభివృద్ధి వల్ల లేకపోతే ఈయనకున్న ఓటింగ్ వల్ల సగం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి. ఎందుకంటే ఒక 70 సీట్లు వచ్చినా కూడా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి సత్తా ఉన్నట్టే కదా సార్. 151 వచ్చినాయండి, 90 రావాలంటారా? ఓకే అండి, సరిగ్గా అంచనా తెలియదు నాకు. ఒకవేళ 90 సీట్లు అనుకున్నా కూడా ఏమండి, ఎవరితోటైనా టైఅప్ అయినా, ఒకవేళ వీళ్ళు వీక్గా ఉన్నారనిపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరితోటైనా టైఅప్ అయితే పొత్తులు ఇలాంటి అని పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉందండి. ఒకవేళ బీజేపీ తెలుగుదేశం జనసేన కలిస్తే ఖచ్చితంగా ఫామ్ చేసేది మాత్రం ఈ కూటమే ఫామ్ చేస్తుందండి. 3-1 అయితే మాత్రం ఖచ్చితంగా ఫామ్ చేస్తుందండి మొత్తం. ఎందుకంటే ఇంకా అన్ని వర్గాల ఓట్లు కూడా కలిస్తాయి కదండి మూడు పార్టీలు అనేసరికి. ఖచ్చితంగా ఇదండి, ఈ అలయన్స్ వల్ల ఏమన్నా యూజ్ ఉండొచ్చు అండి. జనసేనకు కానీ టీడీపీకి కానీ బీజేపీకి కానీ అలయన్స్ వల్ల యూజ్ ఉంటుందండి. ఉంటే విడిగా పోటీ చేస్తే ఇబ్బంది పడతారు సార్. ఆల్రెడీ 2019లో చూసామండి మనం. అంటే ఈ సిపిఐ తోటి వీటితోటి ఆయన పొత్తు పెట్టుకున్నా కూడా ఏం సాధించలేకపోయామండి. బలమైన పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కనీసం అధికారం వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో కూర్చోవచ్చండి. ఈ మూడు పార్టీలు పొత్తుతో ఉంటే. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.